గతంలో తెలుగుదేశం పార్టీ అమలు పరిచిన దుల్హన్ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అమలు చేసి తీరాలని, అలా చేయడం చేతకాని పక్షంలో సీఎం పదవి నుండి ఆయన దిగిపోవాలని కడప తెలుగుదేశం పార్టీ నేత ముక్తార్ పేర్కొన్నారు. దుల్హన్ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ మైనారిటీ నేత అమీర్ బాబు ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ హాల్లో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి వెళ్లి డిఆర్ఓకు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం జగన్ తండ్రి ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీలకు 4% రిజర్వేషన్ కల్పించారని, అదేవిధంగా పాలన చేస్తారనే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డికి అవకాశమిస్తే ఈనాడు మాట తప్పి మడమ తిప్పి నమ్మి ఓట్లు వేసిన ప్రజల గొంతు కోశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు అమీర్ బాబు, ఖాదర్ బాషా, మన్నూర్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు. లక్ష న్యాయం చేయాలని 1,00,000 రూపాయలు రావాలి ముఖ్యమంత్రి అది అది వాళ్ళ మేనిఫెస్టో ఉన్న మాట సార్ ఉన్నది ఒకటే ఒకటి పథకం మనకి ఈ పథకం తప్పితే ఏది మంచి పథకం అనేది లేదు మనకి ముస్లింలకు దుల్హన్ పథకం 50,000 ఇస్తున్నారు 1,00,000 రూపాయలు ఇస్తారని విదేశీ విద్య పెంచుతానని ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తానని ఎన్నో బూటకు మాటలు మాట్లాడి ముస్లిం మైనారిటీ ఓట్లు దండుకొని 151 సీట్లు సంపాదించి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అందరికీ కుచ్చు టోపీలు పెడతాడు. ఆల్రెడీగా మేము నమ్మినాము వాళ్ళ నాయన 4% రిజర్వేషన్ ఇచ్చినాడు. వాళ్ళ నాయన మాదిరిగానే ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద నిలబెడతాడు మడమ తిప్పడం అని చెప్పి నమ్మినాము. నమ్మిన దానికి ఆయన అందరికీ గొంతు కోసినాడు. ఈరోజు ఇస్తాను ఇస్తాను అప్లికేషన్లు పెట్టుకోండి, మీరు అప్లికేషన్లు పెట్టుకున్న దానికి ఇస్తాను ఇస్తానని చెప్పి ఈరోజు కోర్టులో ఇవ్వలేమో మేము నిధులు లేవు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చిన సంక్షేమాలు అమలు చేయండి, మీరు చేత కాకపోతే దిగిపోండి. పరిపాలన చేసేటోళ్ళు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినారు. లో బడ్జెట్ రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణం కోసము, పోలవరం నిర్మాణం కోసము అభివృద్ధి చేస్తూ ఇట్లు సంక్షేమాన్ని కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిపాలన చేసినారు. ఈరోజు మీరు చేతగాక మద్యపాన మీద రేట్లు విపరీతంగా పెంచేసి ప్రతి దాని మీద రేట్లు పెంచేసి దివాలా ఖజానాను దివాలా తీస్తున్నారు. అప్పుల పాలైపోయింది రాష్ట్రం అంతా. కాబట్టి దయ ఉంచి ముస్లింలకు అన్యాయం జరగకుండా ముస్లింలకు జరిగే న్యాయాన్ని మీరు తప్పకుండా పాటించాలని, వాళ్ళకు రావాల్సిన సబ్సిడీలు, వాళ్ళకు రావాల్సిన రాయితీలు, వాళ్ళకు రావాల్సిన లోన్లు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, మీరు చెల్లించకపోతే ఇవన్నీ ఇవ్వకపోతే రాబోయే కాలంలో ఉద్యమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాము.